రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. జై శ్రీరామ్. ఈ సంవత్సరమంతా రామనామంతో విశ్వమంతా మారుమోగుతూ ఉన్నది. దానికి కారణం మీ అందరికీ తెలుసు. జనవరి 22వ తేదీ అయోధ్యలో శ్రీరామ ప్రాణప్రతిష్ఠ జరిగింది. శ్రీరామ ప్రాణప్రతిష్ఠ జరిగిన తరువాత యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు 200 దేశాల ప్రజలు అయోధ్యను చూస్తూ ఉన్నారు. అలాగే మన దేశంలో ఉన్నటువంటి 120 కోట్లకు పైగా ఉన్నటువంటి భారతీయులు కూడా అయోధ్యను మాత్రమే చూస్తూ ఉన్నారు. అందరి నోళ్ళల్లో అయోధ్య అనేటువంటిది మారుమోగుతూ ఉన్నది. అయితే సామాజిక మాధ్యమాల్లో అయోధ్యలో ఉన్నటువంటి పరిస్థితులను భిన్నంగా చూపిస్తూ కొంత వ్యతిరేక ప్రచారం కూడా అయోధ్య నగరం మీద, దర్శనం మీద, అయోధ్యలో దొరికేటువంటి తినుబండారాల మీద, ధరల మీద కొన్ని ఫేక్ న్యూస్ అనేటువంటిది చాలా వస్తూ ఉన్నది. అందుకే నేను మొన్న అయోధ్య వెళ్ళటం జరిగింది. ప్రత్యేకంగా అయోధ్య వెళ్ళటానికి మంచి మార్గం ఏమిటి అంటే ట్రైన్లో చాలామంది వస్తూ ఉన్నారు, కానీ ప్రస్తుతం హైదరాబాద్ నగరం నుండి అయోధ్యకు డైరెక్ట్ ఫ్లైట్స్ అనేటువంటివి లేవు. కనెక్టింగ్ ఫ్లైట్స్ అనేటువంటివి ఢిల్లీ నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ, కొన్ని చోట్ల నుంచి కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నాయి, కానీ హైదరాబాద్ నుంచి డైరెక్ట్ అయోధ్య నగరానికి ఫ్లైట్ అనేటువంటిది ఇప్పటిదాకా అంటే వెయ్యలేదు, భవిష్యత్తులో తప్పకుండా వేస్తారు. అందుకే మేము లక్నోకు ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. లక్నోకు ఫ్లైట్ ద్వారా వెళ్ళి లక్నోలో ఒక కారు మాట్లాడుకొని అక్కడి నుంచి 160 కిలోమీటర్లు ఇంచుమించు దాదాపు 3 గంటల ప్రయాణం, 2.5 గంటల్లోనే రోడ్లు చాలా బాగున్నాయి, అయోధ్యకు చేరుకోవడం జరిగింది. ఇక అయోధ్యలో ఎలా ఉంది వాతావరణము అంటే విపరీతమైనటువంటి రద్దీగా ఉంది. అయోధ్యలో జనం ఎక్కడ చూసినా జన సందోహమే. అయోధ్య నగరానికి బయటనే ఈ బయట నుంచి వచ్చేటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆపేస్తున్నారు. బస్సెస్ కానీ, ప్రత్యేకంగా మనం వెళ్ళుతున్నటువంటి ప్రైవేటు వాహనాలు కానీ ఇవన్నీ కూడా పక్కనే అక్కడ ఒక ప్రైవేటు పార్కింగ్లో పెట్టేసుకొని అక్కడి నుంచి బ్యాటరీ వాహనాల మీద మనం అయోధ్య నగరం లోపలికి వెళ్ళడానికి ప్రస్తుతం ఏర్పాట్లు చేసింది. ఒక రకంగా చెప్పాలి అంటే అయోధ్య ప్రస్తుతం ప్రతిరోజు 100,000కు పైగా జనంతో ప్రతి నిత్యం కూడా రద్దీగా ఉంటోంది. కానీ ఎక్కడ చూసినా రామనామం తప్ప ఇంకొకటి వినిపించడం లేదండి అయోధ్యలో. అక్కడ లతా మంగేష్కర్ చౌక్, మేము అక్కడ ఒక ఫోటో కూడా దిగాం, మీరు చూడవచ్చు. ఇప్పుడు అది లతా మంగేష్కర్ చౌక్. అక్కడే దానికంటే ముందుగానే కొంత దూరంలో ప్రైవేటు వాహనాల పార్కింగ్ అనేటువంటిది ఉంది. అక్కడ మన వాహనం పెట్టుకొని బ్యాటరీ కార్ ద్వారా ఆ లతా మంగేష్కర్ చౌక్, ఒక పెద్ద వీణ ఉంటుంది, ఆ వీణ ఉన్నటువంటి ప్రదేశానికి కుడివైపునే సరయు ఘాట్, అక్కడే మనం సరయు నదిలో స్నానం చేయవచ్చు. మేము మధ్యాహ్నం అమావాస్య ఆ రోజున, చొల్లంగి అమావాస్య రోజున అయోధ్యకు వెళ్ళటం జరిగింది. అక్కడ స్నానం చేశాము. అక్కడ స్నానం చేసి అక్కడి నుంచి రామదర్శనం కోసమని బయలుదేరాము. రామజన్మభూమి ట్రస్ట్ వారు మాకు కొంత మేరకు VIP దర్శనం ఏర్పాటు చేసినప్పటికీ కూడా మా సుధర్మ ప్రేక్షకులకు యథార్థము చూపించాలి అన్న ఒకే ఒక్క ఆలోచనతో మేము ఆ దర్శనాన్ని తీసుకోక క్యూలో నిలబడి దర్శనం చెయ్యాలి అన్న సంకల్పంతో దర్శనం కోసం వెళ్ళడం జరిగింది. నేను మా అమెరికా నుంచి వచ్చినటువంటి మా మిత్రుడు పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయ వ్యవస్థాపకుడు శ్రీ వేద పండితులు చంద్రశేఖర శర్మ కశోజ్జుల వారు, నేను, అలాగే మాకు దగ్గరి మిత్రుడు భాగవతుల ప్రసాద్ గారు, అలాగే మా బావమరిది రఘునాథ శర్మ, మేమందరం కలిసి అయోధ్యకి వెళ్ళాము. 200,000 మంది ఆ రోజు జనం వచ్చినట్టుగా అయోధ్యలో చెప్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా జనం.
మేము ఏ దర్శనంకు ఏ ప్రయత్నం చెయ్యకుండగా క్యూలో నిలబడి దర్శనంకు వెళ్ళాము. ఎంత అద్భుతమైనటువంటి మేనేజ్మెంట్ అంటే, రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు అద్భుతమైన ఏర్పాట్లండి. మేము క్యూలో వెళ్ళటం కంటే ముందుగానే ఒక పెద్ద బిల్డింగ్లో ఉచితంగా పెట్టుకోవటానికి కెమెరాలు కానీ, లేకపోతే మన వెంట తెచ్చుకున్నటువంటి బ్యాగ్స్ కానీ ఇవన్నీ పెట్టుకోవటానికి ఏర్పాట్లున్నాయి. చెప్పులకు కూడా ఫ్రీ ఏర్పాటు ఉంది. అలాగే మన ఫోన్స్ పెట్టుకోవటానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన పని లేదో, అక్కడ పెట్టుకొని అక్కడ నుంచి క్యూలో నిలబడి వెళ్తే సరిగ్గా 36 నిమిషముల లోపల రామదర్శనం చేసుకొని బయటికి వచ్చామండి. ఇక చెప్పండి ఎంత బాగుందో ఏర్పాటు. సరిగ్గా 40 నిమిషాల లోపు మనం బయటకు వచ్చేస్తామండి. చాలా విశేషం. ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది వచ్చేసారు. లోపలికి దర్శనానికి వెళ్ళే సమయంలో రామనామం చేస్తూ లోపలికి వెళ్ళాం కదా, ఒక అద్భుతమైనటువంటి అనుభూతి. రంజని సిస్టర్స్ తెలుగులో చాలా ఫేమస్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మొదట్లైన చోట్ల చాలా అద్భుతమైనటువంటి గాయనీ మణులు. మేము ప్రధానమైన ఆలయంలో అడుగు పెట్టబోతుంటే బంటూరీతి కొలువై అని అద్భుతమైనటువంటి పాట పాడుతున్నారు. అంటే రామజన్మభూమి ఆ రాములల్లా దర్శనం కంటే ముందుగానే ఒక ప్రాంగణంలో రోజు కీర్తనల యొక్క ఒక విశేషాన్ని, ఒక సంగీత కార్యక్రమాన్ని, ఒక భజన కార్యక్రమాన్ని అక్కడ ఏర్పాటు చేశారు ఆ రోజు రంజనీ సిస్టర్స్. మేము నేను అడుగు పెట్టబోతున్న రామాలయ ప్రాంగణంలో రామనామ వర ఖడ్గం అనేటువంటిది అక్కడ ఆలాపన వింటూ ఉంటే శరీరానికి పులకంకురాలు కలిగిపోయాయి. ఆనందం, ఎన్నో జన్మల యొక్క భాగ్యం కదా ఆ రామచంద్రమూర్తి యొక్క దర్శనం. ప్రధానమైనటువంటి ఆలయంలోకి వెళ్ళటానికి మేము అడుగు పెట్టేటప్పుడు ప్రధాన ఆలయ దర్శనంకు 4 క్యూలు ఉంటాయండి. ఎట్ ఏ టైం 4 రోస్ రాముణ్ణి దర్శనం చేసుకోవచ్చు. సరిగ్గా మనం రామాలయంలో అడుగు పెట్టినప్పటి నుంచి బాలరాముడి దర్శనం మొత్తం దాదాపుగా 9 నుంచి 10 సెకండ్లు మనం రాముణ్ణి అద్భుతంగా చూడగలుగుతాం. గర్భాలయానికి మనం దర్శనం చేసుకునేటువంటి దూరం లెక్క పెడితే సరిగ్గా 38 అడుగుల దూరం నుంచి మనం దర్శనం చేసుకుంటామండి. చాలా స్పష్టంగా, తొందర లేకుండగా, ఎవ్వరూ తొయ్యకుండగా రామనామాన్ని ఉచ్చరిస్తూ ఆ బాలరాముడి యొక్క దర్శనం, ఆహా, నేను మాటల్లో చెప్పలేను, నోటితో వర్ణించలేను. ఆ క్షణం నా కళ్ళల్లో తెలియకుండగానే ఆనంద బాష్పాలు ప్రవాహంగా బయటికి వస్తూ ఉంటే, ఒకవైపు చెవులకు రామనామ వరఖడ్గం అనేటువంటి కీర్తన త్యాగరాజస్వామి వారి యొక్క కృతి వినిపిస్తూ ఉంటే, ఆ జనం మధ్యలోంచి శ్రీరామ జయరామ జయ జయ రామ అయోధ్యాపుర రామ అనేటువంటి నినాదాలు వినిపిస్తూ ఉంటే, ఆ నవనీత కోమల శ్యామల మధుర మంజుల సుందర వదనారవింద సౌందర్య దివ్య స్వరూపంతో అద్భుతమైనటువంటి నవకోటి కందర్ప లావణ్య సౌజన్య అద్భుత స్వరూపంతో ఆ బాలరాముడి దర్శనం చేసుకున్న ఆ క్షణం నేను మర్చిపోలేనండి. అద్భుతమండి. ట్రస్ట్ వారు ఎటువంటి ఒత్తిడిని ఎవరికి ఇవ్వట్లేదండి. చాలా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు యోగి ప్రభుత్వం చేసింది. ఆ తర్వాత అలా తిరిగి వస్తూ ఉంటే ఎంతమంది కళ్ళల్లో ఆనంద బాష్పాలు తెలియదు. చాలామంది కళ్ళల్లో ఆనందం రాముణ్ణి చూచిన తర్వాత. నేనైతే అనుకున్నాను, ఒక్క మాట మాత్రం నా మనస్సులో మెదిలింది ఆ రాముణ్ణి చూచిన తర్వాత. అప్పుడు అనిపించింది, రామా, ఇక చచ్చిపోయినా పర్వాలేదు, ఎందుకంటే నీ దర్శనంతో తృప్తి కలిగిపోయింది. ఎక్కడ ఈ జన్మలో అయోధ్య రాముణ్ణి దర్శనం చేసుకోకుండా చచ్చిపోతామేమో అన్న భయం పోయింది. నా జన్మకు ఆ రామజన్ దర్శనం సరిపోయింది. ఆహా, అదే ఆలోచన, అదే తృప్తి ఆ రామదర్శనంతో నాకు కలిగింది. కాబట్టి బయట వదంతులను నమ్మకండి, చాలా అద్భుతంగా దర్శనం అవుతోంది. రోజు 2 లక్షల మంది వచ్చినప్పటికీ అద్భుతమైన దర్శనం మీరు చేసుకోవచ్చు
అయోధ్య రామచంద్రమూర్తి దర్శనం. అలా మెట్లు దిగి కిందికి వస్తూ ఉంటే చాలామంది తెలుగువారు నన్ను గుర్తుపెట్టి పలకరించడం, చాలామంది విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, రాష్ట్రీయ స్వయం సంఘ సేవక కార్యకర్తల కోసం చాలా ట్రైన్స్ వేశారు, వాళ్ళందరూ కూడా ఇదే సమయంలో దర్శనం చేసుకుంటూ ఉన్నారు. అలాగే బయటకు వచ్చిన తర్వాత కూడా ఎక్కడ హుండీలు కనిపించలేదు, కానీ బయటకు వచ్చిన తర్వాత డొనేషన్ కౌంటర్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మాకు తోచినటువంటిది అక్కడ స్వామివారికి సమర్పణం చేసి చాలా ఆనందంగా బయటికి వస్తూ ఉంటే ఉచిత ప్రసాదం కూడా వారే ఇచ్చారు. ఎక్కడ తొయ్యటం లేదు, ఎక్కడ అసభ్య ప్రవర్తనలు లేవు, ఎక్కడ అంతా ఆనందంగానే ఉందండి అయోధ్యలో. ఆ తర్వాత మేము బయటకు వచ్చాము 40 నిమిషాల్లో దర్శనం చేసుకొని. ఇక చాలామంది అంటూ ఉన్నారు 80 రూపాయల టీ, 70 రూపాయలకు టీ అని దుష్ప్రచారం చేస్తున్నారు దుర్మార్గ నీచులు. కానీ గుర్తుపెట్టుకోండి, అయోధ్యలో చాలామంది దాతలు ఉచితంగా ఛాయ్ పోస్తున్నారు, ఉచితంగా ప్రసాదం ఇస్తున్నారు, ఉచితంగా భోజనాలు దొరుకుతున్నాయి, రోజు 1000 మందికి అన్నదానం జరుగుతోంది, రూపాయి ఖర్చు కాకుండా మీరు ఛాయ్ తాగొచ్చు, భోజనం చేయొచ్చు. అయోధ్యలో అన్ని రకాల సదుపాయాలు అయోధ్యలో ఉన్నాయండి. నేను అలా నడుచు వస్తూ ఉంటే తోవలో మా సిద్ధిపేట వాస్తవ్యులు కైలాసం గారు, వారి బృందం, అమర్నాథ్ అన్నదాన సేవా ట్రస్ట్ వారు, సిద్ధిపేట చాలా ప్రఖ్యాతమైనటువంటి సేవా ట్రస్ట్ వారు, ఆ రామాలయానికి వెళ్ళే దారిలో అన్నదానం చేస్తూ ఉన్నారు. నా భాగ్యం ఏమిటి అంటే నేను కూడా కొంతమందికి నా చేత అన్నదానం చేసే భాగ్యాన్ని అయోధ్యలో పొందడం జరిగింది. ఆ విజువల్స్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ మీరు. కాబట్టి అయోధ్య మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మకండి, హాయిగా దర్శనం అవుతుంది. అయితే ఒక్కటి మాత్రం, మేము వెళ్ళింది చాలా చలికాలంలో వెళ్ళాం కాబట్టి 8 డిగ్రీస్ చలి ఉందండి అక్కడ, అంత టెంపరేచర్ ఉంది. ఉదయం మేము బయటికి రావాలంటే స్వెట్టర్లు కానీ షాల్వాలు కానీ లేకుండా బయటికి రాలేని పరిస్థితి. ఆ విధంగా మేము అద్భుతంగా దర్శనం చేసుకున్నాము. కాబట్టి మీరు అయోధ్యలో 10 రూపాయల టీ తాగొచ్చు, స్టార్ హోటల్కి వెళ్తే 80 రూపాయల టీ తాగొచ్చు, అద్భుతమైనటువంటి భోజనాలు చేయొచ్చు, ఉచితంగా ఇచ్చేటువంటి ప్రసాదాలు స్వీకరించవచ్చు. ఎక్కడ అయోధ్యలో నాకు ఏ ప్రాంతంలో కూడా కమర్షియల్ అనేటువంటి పదం కనిపించలేదు, వినిపించలేదు, ఒక్క పదమే నాకు వినిపిస్తూ ఉన్నది, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన జన్మ ధన్యమైపోయింది. కాబట్టి అయోధ్యకు వెళ్ళాలి అనుకున్నటువంటి వారంతా కూడా నిరభ్యంతరంగా వెళ్ళవచ్చు. నేను స్వయంగా వెళ్ళి వచ్చి నా అనుభూతిని మీతో పంచుకునే ప్రయత్నం చేశాను. కాబట్టి ఇంకా ఎవరికైనా ఏదైనా సందేహాలుంటే కామెంట్ రూపంలో కింద పెట్టండి, తప్పకుండా నివృత్తి చేస్తాను. అలాగే 26వ తేదీ నుండి అయోధ్యలో నేను రామకథా సప్తాహం చేయబోతున్నాను. స్వల్పమైనటువంటి ఖర్చుతో 7 రోజులు అయోధ్యలో ఉండే అవకాశం మీకోసం నేను ఇవ్వబోతూ ఉన్నాను. వివరాలు కావాలంటే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి. ఇంకెందుకు ఆలస్యం? ఎవరైనా నాతో పాటు అయోధ్యకు వచ్చి 7 రోజులు రామకథ వినాలి అనుకునేటువంటి వారు వెంటనే మీ టికెట్ రిజర్వ్ చేసుకోండి. అతి స్వల్పమైన ఖర్చుతో, అత్యుత్తమమైన తెలుగు భోజనంతో, అద్భుతమైనటువంటి వసతితో మీరు అయోధ్యలో 7 రోజులు ఈ ఆగస్టులో ఉండేటువంటి అవకాశాన్ని మా స్వధర్మ సేవా ఫౌండేషన్ ఇస్తోంది. తప్పకుండా వినియోగించుకోండి. సందేహాలుంటే కింద కామెంట్ రూపంలో పెట్టండి. మీ ప్రోత్సాహం మాకు అవసరం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.